ఏ పల్లెలోనూ ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తాడికుండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఆదివారం ఫిరంగిపురం గ్రామంలో ఇంటింటికి మంచినీటి సరఫరా కార్యక్రమంలో భాగంగా జలజీవన్ మిషన్ కింద 70 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ తాగునీటి అవస్థలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా స్వచ్ఛమైన తాగునీటిను అందించేందుకు సీఎం జగన్ చర్యలు ముమ్మరం చేశారన్నారు. ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్దలు అంటే మీకు 11 పనులు శాంక్షన్ అయినాయి. ఈ 11 పనుల్లో కూడా ఈ భాగస్వాములు ఎవరుకున్నారంటే అమీనాబాద్, వేములూరుపాడు, తట్టిలపాడు, వేరుగపూడి, గొల్లపాలెం, కండ్రిక, మునగపాడు, ఫిరింగపురం, సెరింగపాలెం, గడ, చెల్పాలెం. మరి ఈ 11 పనులు గాను మీకు వచ్చిన ఎంత అమౌంట్ మీరు ఇప్పుడే వింటాం జరిగింది. 4 కోట్ల 63 లక్షలు ఫిరంగిపురం మండలానికి శాంక్షన్ చేసిన మరి మన గౌరవ ముఖ్యమంత్రులు మరి పిఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నీటి విలువ తెలుసు, అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్, ప్రతి ఒక్క నీటి బొట్టు కూడా ఎంత ఇంపార్టెంటో మనం తాడిగొండ నియోజకవర్గం అందరికి, ప్రజలందరికీ మీకు బాగా తెలుసు. ఎందుకంటే మనకి కృష్ణా రివర్, కృష్ణానది పక్కనే ఉంటుంది, కానీ మనకు మాత్రం నీళ్లుండవు. అదే అక్కడ ఉన్న ఆశ్చర్యపడాల్సిన విషయం. నేను ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినప్పుడు నేను మాచర్ల నుంచి మరి గురుజాల వాటర్ గ్రేట్ వాళ్ళకి శాంక్షన్ చేసినప్పుడు సార్ మాకు కూడా కనెక్షన్ ఇవ్వండి అంటే ఆయన ఒక్కసారి చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి మీకు మాచర్ల, గురుజాల, ఇట్లా సద్దరపల్లి, పేరచెర్ల ఇట్లా ఎందుకమ్మా వాటర్ కనెక్షన్? మీ కృష్ణా రివర్ పక్కనే ఉంది కదా, ఎందుకు ధనంజయ రెడ్డి చూడు అని అన్నారు. అంటే అసలు ఒక క్షణం నేను షాక్ తిన్నా, ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉండి అక్కడ నీళ్లు తీసుకోవటం తాడికొండ నియోజకవర్గం పక్కనే అక్కడ ఉన్న వెంకటపాలెం, రాయపూడి అన్ని గ్రామాలు కూడా రివర్ పక్కనే వెళ్తుంటది లింగాయపాలెం, కానీ అక్కడ నుంచి మనకి రాదు వాటర్. హరిశ్చంద్రపురం నుంచి తర్వాత కనెక్షన్స్ నిడిముక్కల, మోదడగా ఇలా రావాల్సిన కనెక్షన్స్ అంతా బ్రేక్ అయిపోయి నేను వచ్చినప్పుడల్లా నేను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అడుగుతుంది ఇదే క్వశ్చన్. మరి తాడికొండ ఎప్పుడు చూసినా గానీ బీసీ కాలనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు అంటారు. సిరిపురం వెళ్తే నీళ్లు లేవు, నీళ్లు లేవు, నీళ్లు లేవు. ఎక్కడికైనా మనం గడప గడప ప్రోగ్రామ్ లో మనం గమనిస్తున్న విషయమే ఇది.